తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. అంటే నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారి, ఫారెస్ట్ అధికారి, ఫారెస్ట్ రేంజర్ గారు శ్రీనివాసరావు గారి మరణం చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగటం అన్నది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారిని ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. దీనికి మంత్రిగా ఉన్నటువంటి మన జిల్లాకు సంబంధించినటువంటి అధికారి కాబట్టి, ఇక్కడి నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఖమ్మం సిటీ నుంచి మన జిల్లా నుంచి మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం ఏదో ఒక 50 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయటం ఏదైతే ఉందో అది ఇంకా బాధ కలిగించేటువంటి విషయం. సరే, జరిగిపోయినటువంటి సంఘటనను మనం మరలా వెనక్కి తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి మాత్రం 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, అదేవిధంగా చాలా చిన్న పిల్లలు, శ్రీనివాసరావు గారి పిల్లలను చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. చాలా చిన్న పిల్లలు, కుటుంబం మొత్తం కూడా శ్రీనివాసరావు గారి మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబం. వారి కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కాదు, వారి కుటుంబంలో గ్రూప్ 1 అధికారిగా వారి శ్రీమతి గారిని కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకైనా భవిష్యత్తులో అవకాశం కల్పించే విధంగా మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు చొరవ తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ విషయంలో ఆ శ్రీనివాసరావు గారి కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది. అలా కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్యని నేను పరిష్కరిస్తానని చెప్పారు గత ఎన్నికలకు ముందు. చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ పత్తా లేరు, పోడు నరుక్కోండి మీకే ఆ పట్టాలు అని చెప్పి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా గిరిజనులకు హామీ ఇచ్చారు, వాళ్ళు నరుక్కున్నారు. తర్వాత ఫారెస్ట్ను కాపాడాల్సినటువంటి బాధ్యత మీదే అంటూ మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇంకొక ప్రకటన చేశారు. ఈ విధంగా గందరగోళానికి ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చేయటం వలన ఈ యొక్క సంఘటన జరిగింది. ఇది మళ్ళా ఆ విధంగా ఇంకొక సంఘటన జరగకుండా ఏదైతే ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా నిన్నటి నుంచి రోధిస్తూ ఉన్నారు, మేము కానీ ఈరోజు ఆ పోడు భూముల సర్వేకి పోయినట్టయితే చంపుతున్నారు అని చెప్పి, అదేవిధంగా గిరిజనులు కూడా ఇంకొక వైపు వారు కూడా రోధిస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా మేము ఈ భూముల్ని సాగు చేసుకుంటా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, హామీని నిలబెట్టుకోవాలని. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ పత్తా లేకుండా పోతే ఈరోజు ఎవరు బలి కావాలి? ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని జిల్లాలో నిలబెట్టుకోవాలని, ఆ కుటుంబానికి అండగా ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నిలబడాలని, అందులో భారతీయ జనతా పార్టీ కూడా, మేము కూడా మీతో ఆ విషయంలో శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని ఆదుకోవడంలో మేము కూడా భాగస్వామి.